వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను విజయ్ తెలంగాణ రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన గులాబీ పార్టీ ఈసారి తీవ్ర గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది రోజురోజుకు అధికార పార్టీపై వ్యతిరేకత పెరుగుతోంది మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వివాదం కీలక అంశంగా మారింది నీటిపారుదల ప్రాజెక్టు పేరు చెప్పుకుని గులాబీ పార్టీ అధినేత భారీ ఎత్తున అవినీతిగా పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇదిలా ఉంటే దేశమంతా కులగనకు జయ కొడుతున్నా కేసీఆర్ ఆ విషయాన్ని పట్టించుకోలేదు బీసీలకు మేలు చేసే కులగణనపై కేసీఆర్ ఏమాత్రం చొరవ చూపడం లేదన్న విమర్శలున్నాయి ఇది ఇవాటి స్వతంత్ర ఫోకస్ మేడిగడ్డ ప్రాజెక్ట్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది తెలంగాణ రాజకీయాలన్నీ ప్రస్తుతం మేడిగడ్డ చుట్టూనే తిరుగుతున్నాయి కేసీఆర్ సర్కార్ అవినీతికి మేడిగడ్డ ప్రాజెక్ట్ ఒక ఉదాహరణని మండిపడుతున్నారు ప్రతిపక్ష నాయకులు ఇదిలా ఉంటే మేడిగడ్డపై సమగ్ర సమాచారం ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర జలసంఘం కోరడం విశేషం దీనికి స్పందించిన కేసీఆర్ సర్కార్ మేడిగడ్డ వివరాలను జలసంఘానికి పంపింది అయితే అరకుర సమాచారం పంపిందని తెలంగాణ సర్కార్పై మండిపడింది కేంద్ర జలసంఘం తెలంగాణ ఎన్నికల్లో ప్రస్తుతం ప్రాజెక్టు కీలకంగా మారింది తెలంగాణ రాజకీయాలన్నీ మేడిగడ్డ చుట్టూనే తిరుగుతున్నాయి కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ ప్రాజెక్టును నిర్మించారు దాదాపు నెల రోజుల కిందట మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ పదిహేనవ స్తంభం నుంచి ఇరవైవ పిల్లర్ వరకు వంతెన కుంగిపోయింది ముఖ్యంగా బ్యారేజ్ బి బ్లాక్ లో పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ పిల్లర్ల మధ్య వంతెన దాదాపు ముప్పై మీటర్ల పొడవున ఒక ఫీటు వరకు కిందకు కుంగింది మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వంతెన కుంగిపోవడం తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపింది మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలు హల్చల్ చేశాయి మేడిగడ్డ సంఘటనపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు రెండు వేల పద్దెనిమిది నుంచి నీటిపారుదల శాఖను తన దగ్గరే పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు కేసీఆర్ అవినీతికి మేడిగడ్డ బలైందని రేవంత్ రెడ్డి ఆరోపించారు ఎందుకు కుంగింది కింద అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి మట్టి అయితే లేయర్స్ ఫార్మేషన్ ఉంటుంది ఒక స్టేజ్ తర్వాత స్ట్రాంగ్ ఉంటుంది బొగ్గు నిక్షేపాలు ఉన్నప్పుడు వాటి మధ్యల మధ్యలో గ్యాప్లు ఉంటాయి సో ప్రెజర్ పడ్డప్పుడు ఆ వాటర్ కానీ ప్రాజెక్ట్ కానీ ప్రెజర్ పడ్డప్పుడు కింద సాయిల్ రీసెటిల్ అయిపోయినప్పుడు అవి కదిలినాయి కదలడంతో ఈ కంపోజిషన్ అంతా మారిపోయింది దాంతో అవి కుంగిపోయినాయి దీది నిర్మాణ లోపము ఇంత పెద్ద ప్రాజెక్టు లక్షా యాభై వేల కోట్లతోని కట్టే కాళేశ్వరం వెయ్యేళ్ళైనా ఉండాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆ ప్రాంతం ప్రాంతం అపారమైన బొగ్గు ఈరోజు అది కుంగిపోతే ఆ ఎల్ఎన్టీ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టులు చేయకుండా ఆ కంపెనీ ఇచ్చిన లంచాలకు కక్కుర్తివాడి ఇప్పుడు వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకోవడానికి వస్తే ఇచ్చిన లంచాల లెక్కలు చెప్తారని వాళ్ళని కాపాడడానికి మావోయిస్టుల మీద సంఘ విద్రోహక శక్తుల మీద నెపాన్ని నెట్టేసి మేడిగడ్డ కుంగిపోవడం నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తుండ్రు ఇలా మేడిగడ్డ కాదు కేసీఆర్ కుంగిపోయే పరిస్థితి వచ్చింది కేసీఆర్ జైలుకు పోయే పరిస్థితి వచ్చింది మేడిగడ్డ ఎపిసోడ్ వెలుగు చూడడంతో తెలంగాణ పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు ఏరియల్ వ్యూ ద్వారా మేడిగడ్డ బ్యారేజ్ను పరిశీలించారు అసమర్థత మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటుతో కేసీఆర్ సర్కార్ అవినీతి బట్టబయలైందన్నారు రాహుల్ గాంధీ కేసీఆర్ సర్కార్ నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల తెలంగాణ రైతాంగానికి ఎటువంటి ప్రయోజనం కలగలేదన్నారు నీటిపారుదల ప్రాజెక్టుల పేరు చెప్పి గులాబీ పార్టీ సర్కార్ భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు టోటల్ గా ఈ సంఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు और लड़ाई दोराला तेलंगाना और जनता के बीच में है और यहाँ पे दोराला तेलंगाना का सबसे बड़ा चिन्ह है तो मैं अपनी आंखों से इस चिन्ह को देखना चाहता था तेलंगाना की जनता से एक लाख करोड़ रुपया यहाँ चोरी किया गया था और यहाँ पे किसी का फायदा नहीं हुआ है इसलिए मैं अपनी आंखों से देखना चाहता था यहां हुआ क्या है यहां पे हमारे जो वर्कर्स हैं ये आप बिल्कुल सही कह रहे हो टीआरएस पार्टी का एटीएम है इसमें आप लिखो कलेश्वरम केसीआर का एटीएम है केसीआर के परिवार का एटीएम है और इस एटीएम को चलाने के लिए तेलंगाना के सारे के सारे परिवार इकतीस हजार पांच सौ रुपए हर साल 2040 तक देंगे तो मैं आपको थोड़ा बताना चाहता हूं हम आपके लिए क्या करने जा रहे हैं వంతెన కుంగడంపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది ఈ అంశంపై కేసీఆర్ సర్కార్పై బీజేపీ సీనియర్ నేత పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ నిప్పులు చెరిగారు ప్రాజెక్టుల పేరు చెప్పి ప్రజాధనాన్ని గులాబీ పార్టీ సర్కార్ దోచుకుందని బండి సంజయ్ ఘాటు ఆరోపణలు చేశారు ఇదిలా ఉంటే మేడిగడ్డ వంతెన కుంగిన సంఘటనపై కేంద్ర సంఘం తీవ్రంగా స్పందించింది బ్యారేజ్ కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందజేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది పిల్లర్లు కుంగిన సంఘటనపై సమగ్ర అధ్యయనానికి సహకరించాల్సిందిగా కేసీఆర్ సర్కార్ను సూచించింది కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ ఎనిమిది పిల్లలు కుంగిపోయినాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులకు గ్యారంటీ లేదు బ్రిడ్జ్లకు గ్యారెంటీ లేదు రిజర్వాయర్లకు గ్యారెంటీ లేదు రోడ్లకు గ్యారెంటీ లేదు లాస్ట్ కు తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ లేని పరిస్థితి తెలంగాణ రాష్టంలో ఈ మూర్ఖత్వపు ముఖ్యమంత్రి నేతృత్వంలో జరుగుతున్నది వంతెన కొంతమేర కుంగిన సంఘటనపై అధ్యయనానికి అనిల్ జైన్ చైర్మన్ గా ఆరుగురు సభ్యులతో ఒక కమిటీని కేంద్ర జల సంఘం ఏర్పాటు చేసింది క్షేత్రస్థాయిలో వాస్తవాల పరిశీలనకు కేంద్ర జలసంఘం కమిటీ మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించింది ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లిన ఆరుగురి కమిటీ నలబై మూడు పేజీలతో కూడిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని నివేదికలో కమిటీ తెలియజేసింది ఈ నేపథ్యంలో మేడిగడ్డ వంతెన కుంగిపోయిన సంఘటనపై తమకు సమగ్ర సమాచారం ఇవ్వాల్సిందిగా తెలంగాణ సర్కార్ను కేంద్ర జలసంఘం ఆదేశించింది కేంద్ర సంఘం ఆదేశాల మేరకు మేడిగడ్డ సంఘటనపై తెలంగాణ సర్కార్ ఒక నివేదిక సమర్పించింది అయితే ఈ వివరాల పట్ల కేంద్ర సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది టోటల్గా ఇరవై అంశాలపై తాము వివరాలు కోరితే కేవలం మూడింటిపై మాత్రమే సమాచారం ఇచ్చిందని కేసీఆర్ సర్కార్పై మండిపడింది కేంద్ర జలసంఘం లక్ష్మీ బ్యారేజ్ కు సంబంధించి తాము కోరిన అనేక కీలక అంశాలపై తెలంగాణ సర్కారు సమాచారం ఇవ్వలేదని కేంద్ర జలసంఘం మండిపడింది ఇదిలా ఉంటే మేడిగడ్డ ఎపిసోడ్పై గులాబీ పార్టీ నాయకుల వివరణ మరోలా ఉంది మేడిగడ్డ బ్యారేజ్ ఘటనను సాకుగా చూపెడుతూ ప్రతిపక్షాలు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుపైనే రాజకీయ కుట్రలు పన్నుతున్నాయని గులాబీ పార్టీ నేతలు ఎదురుదాడి చేశారు కేవలం ఎన్నికల్లో ప్రయోజనాలను ఆశించే కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ మేడిగడ్డపై రాద్దాంతం చేస్తున్నాయని ప్రత్యారోపణలు చేశారు ఏవైనా కేసీఆర్ సర్కార్ ఎంతో గొప్పగా చెప్పుకునే మేడిగడ్డ ప్రాజెక్టు చివరకు వివాదాస్పదంగా మారింది మరికొన్ని రోజుల్లో జరగనున్న తెలంగాణ పోలింగ్ లో మేడిగడ్డ వంతెన కుంగిన సంఘటన ప్రభావం తప్పకుండా ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు గులాబీ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదంటున్నారు తెలంగాణ వాదులు స్వతంత్ర ఫోకస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం